హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది ఒక 60 ఇయర్స్ బ్యాక్ కట్టిన హోమ్ని టూర్ చేసా. నాతో పాటు మీరు కూడా చూసేయండి. పదండి వెళ్దాం. లోపలికి వెళ్ళే కంటే ముందు మీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కట్టి ఎన్ని ఇయర్స్ అవుతుందో కామెంట్ చేయండి. ఇక్కడ నేను హోమ్ టూర్ని బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ చేశాను. ఇక్కడ ఫైనల్ రూమ్ వచ్చేసి కిచెన్ అన్నమాట. ఇక్కడ రుబ్బటానికి రోల్ కూడా అక్కడే సెట్ చేసి పెట్టారు. ఇక్కడ అమ్మమ్మ రీసెంట్ టైమ్స్లో మాత్రం ఎవరైనా ఎక్కువ మంది వస్తే మాత్రమే యూజ్ చేస్తుంది. వాళ్ళ కిచెన్ మిడిల్ రూమ్లో హాల్లో సెట్ చేశారు గ్యాస్తో. అండ్ ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఆపోజిట్ ఒక 2 రూమ్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ రూమ్ వచ్చేసి కొంచెం రీసెంట్గా వర్షాలకి డ్యామేజ్ అయిపోయింది. ఇంకా ఆ రూమ్ మొత్తాన్ని దేవుని గడ్ కింద వదిలేశారు. అండ్ నెక్స్ట్ ఆ రూమ్కి ఆపోజిట్ రైట్ సైడ్లో బెడ్రూమ్ అన్నమాట. కాకపోతే దాంట్లో కొంచెం వాల్యుబుల్ థింగ్స్ ఇంకా ఇంట్లో వంటకి సామాన్లు మొత్తం సెట్ చేసి పెట్టేసింది. అండ్ ఇది కూడా చూసారా, రూమ్ ఆల్మోస్ట్ పాడైపోయింది. అలా అలా మేనేజ్ చేస్తున్నారు, ఈ వర్షాలకి పాడైపోయిందనమాట. అండ్ నెక్స్ట్ అలానే ముందుకెళ్ళిపోతే హాల్ ఎల్ షేప్ హాల్ లాగా. అండ్ ఇక్కడ రేకుల్ని ఒక 30 ఇయర్స్ బ్యాక్ వేశారంట. అందుకు ముందుకు పెంకులు ఉండే, సో అవి పాడవపోవడం వల్ల వాటిని తీసేసి ఈ రేకుల్ని సెట్ చేశారు. అండ్ ఆ దూలాలు చూసారా, అప్పటివే అనమాట. ఆ దూలాల్ని అలానే ఉంచి రేకులు సెట్ చేశారు. చూసారా అసలుకి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో అవి ఇంకా. అండ్ ఇది వచ్చేసి ఇల్లు ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి కూడా బ్యాక్ సైడ్ వెళ్ళొచ్చు. పదండి, ఒకసారి మళ్ళీ బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు వర్షానికి మొత్తం పాడవపోవడం వల్ల ఫ్లెక్సీస్తో వాటర్ లోపల రాకుండా కొంచెం కవర్ చేశారు. అండ్ అమ్మమ్మ వాళ్ళు ఈ ఇల్లు తీసేసి కొత్తగా కడదామని చూస్తున్నారు. అందుకే వాళ్ళకి ఒక మెమొరీగా ఉండిపోతుంది కదా అని ఒక వీడియో తీసి మీకు కూడా చూద్దాం అనుకున్నా. వాళ్ళకు కూడా ఒక మెమొరీలాగా ఉండిపోయింది. అండ్ వాళ్ళ ఇల్లుని మీకు కూడా చూపించినట్టు ఉండిద్ది కదా అని ఒక వీడియో తీసాను. అండ్ వీళ్ళకి ఆపోజిట్లోనే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ వ్లాగ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసారా, పెద్ద చింత చెట్టు ఉంది. అమ్మమ్మ వాళ్ళు సమ్మర్లో ఇక్కడే పడుకుంటారంట. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.